ఈరోజు మనము అప్షాలోము పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అప్షాలోము గురించి కొంతవరకు తెలుసుకుందాము అప్షాలోము ఎవరు అంటే దావీదు కుమారుడు దావీదికి మూడో సంతానంగా అప్షాలోము జన్మించాడు తల్లి పేరు మయక ఈమె గెషూరు రాజు అయినటువంటి తల్మయ్యికి కూతురు అనమాట అప్షాలోముకి ఒక సహోదరి ఉంది ఆమె పేరు తామారు తామార్ని అమ్నోను మోహించి పాడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అప్పుడు అప్షాలోమును అప్షాలోము ఏం చేశాడంటే తామారుని తన ఇంట చేర్చుకున్నాడు తన చెల్లికి అన్యాయం చేసిన అన్యాయం చేసిన అమ్నోనును ఏ ఏమీ అనలేదు అయితే అమ్నోను మీద పగబించుకున్నాడు ఒక మాట కూడా అమ్నోను మంచి గురి మంచిగాని చెడు కానీ ఏమీ మాట్లాడలేదన్నమాట అయితే మనసులో మాత్రం అమ్నోను మీద పగవించుకున్నాడు అబ్షాలోము ఈ విషయము జరిగిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు అయిపోయింది అప్పుడు అప్షాలోము ఎఫ్రాయిమ్కు దగ్గరలో ఉన్న బయల్దాసోర్లో గొర్రె బచ్చు కత్తిరించే కాలం వచ్చింది ఆ టైంలో రాజకుమారులందరినీ విందుకు పిలిచాడు అంటే దావీదు కుమారుల్ని అందరినీ విందుకు పిలిచాడు అలానే దావీదుని దావీదు రాజును కూడా అప్షాలోము విందుకు రమ్మని బలవంతం చేశాడు అయితే దావీదు మేము నీకు ఇంకా భారం అవుతాము కాబట్టి నేను రాలేను అని చెప్పేసి దావీదు చెప్తాడు సరే అయితే నుండి రమ్మని చెప్పేసి అంటాడనమాట దావీదు రాకపోతే అమ్నోనుని పంపమని అడుగుతాడు అప్షాలోము దావీదు సరే అని చెప్పేసి అంటాడు అప్పుడు అమ్నోను అక్కడికి వెళ్తాడనమాట అమ్నోను వెళ్ళిన తర్వాత అక్కడ విందు చేస్తారు కదా ఆ విందులో అమ్నోను ద్రాక్షరసం బాగా తాగి మత్తుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అప్షాలు పని వారితో ఏం చెప్తాడంటే అమ్నోన్ ఇప్పుడు మత్తుగా ఉన్నాడు మీరు అతన్ని చంపేసేయండి అనని వారికి ఆజ్ఞాపిస్తాడు ఏదైనా నేను చూసుకుంటాను అనని అప్పుడు అమ్నోనుని వారు చంపేస్తారు అప్షాలోము ఆ విధంగా అమ్నోనును చంపించినప్పుడు మిగతా రాజకుమారులు అంటే దావీదు కుమారులు అందరూ వారి యొక్క కంచర గాడిదల నెక్కి పారిపోతారనమాట పారిపోయినప్పుడు ఆ రాజకుమారులు ఇంకా దావీది దగ్గరికి వెళ్ళక ముందే తెలిసిద్ది అక్కడ నీ కుమారులు అందరిని అప్షాలోము చంపేసేసాడు అని అది నిజమే అనుకొని దావీదు తన బట్ తన వస్త్రాలు చింపుకొని దుఃఖపడుతూ ఉంటాడు అప్పుడు యహోనా దాబు అది చూసి దావీదుతో దావీదుతో చెప్తాడనమాట అమ్నోను తప్ప మిగతా అందరు బ్రతికే ఉన్నారు తామారిని అమ్నోను చెరిపినందుకు అప్షాలో అప్పటి నుంచి పగ పెట్టుకొని ఎప్పుడు చంపుదామా అని చూస్తూ ఉన్నాడు కాబట్టి అమ్నోని చంపేసేసాడు అని చెప్పేసి దావీదుతో చెప్తాడనమాట అబ్నోను చనిపోయిన తర్వాత అప్షాలోమి ఏం చేస్తాడంటే పారిపోతాడు ఎక్కడికి అంటే తన గషూరు రాజు ఉంటాడు కదా తల్మయ్యి తల్మయ్యి ఆ తల్మయ్యి తాతగారు అనమాట ఆయనకి తాతగారు అవుతారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి పారిపోతాడు దావీదు అప్షాలోం గురించి రోజు బాధపడుతూ ఉంటాడు ఎందుకు అంటే ఆయన పారిపోయాడు అని అని చెప్పేసేసాను అప్షాలోము ఆ గషూరు రాజ్యంలో మూడు సంవత్సరాలు అక్కడే ఉంటాడు దావీదు అప్షాలోంని పట్టుకోవాలి అన్న ఆలోచన ఆ మూడు సంవత్సరాల్లో ఇంకా మానివేస్తాడనమాట దావీదు అప్షాలోం మీద ప్రాణం పెట్టుకుంటాడు ఎందుకు అంటే ఆయన కొడుకు కదా అందుకని శరుయ కుమారుడైన యోవాబు ఆ విషయాన్ని గ్రహిస్తాడు ఏమని దావీదు అప్షాలోము మీద ప్రాణం పెట్టుకున్నాడు అని అప్పుడు యోవాబు ఏం చేస్తాడంటే దావీదును ఒప్పించి గెషూరుకి వెళ్ళి అప్షాలోమును యర్షులేమునకు తీసుకొని వస్తాడనమాట అయితే దావీదు అప్షాలోమునకు తన ముఖం చూపించొద్దు అని చెప్పేసి అప్షాలోముతో వర్తమానం పం వర్ అప్షాలోమికి వర్తమానం పంపిస్తాడనమాట నా ముఖం నువ్వు చూడొద్దు ఎందుకంటే అమ్మోని చంపేసేస్తారు కదా అందుకని నువ్వు నా ముఖం చూడొద్దు అని చెప్పేసి అప్షాలోమితో చెప్తే అప్షాలోమి ఏం చేస్తాడంటే దావీదు దావీదును చూడకుండా తన ఇంటికి వెళ్ళిపోతాడనమాట అట్లాగా ఇస్రాయిల్ అందరిలో కల్లా ఆ విధంగా జరుగుతుంది కదా అయితే అప్షాలోము అనే అతను ఇస్రాయిల్ అందరిలో కల్లా చాలా అందగాడు అనమాట అంతటి అందగాడు ఇస్రాయల్లో ఎవ్వరూ లేరంట అలానే తల నుంచి కాలి దాకా కూడా అప్షాలోంకి ఎటువంటి లోపము లేనివాడుగా ఉన్నాడనమాట అప్షాలోము యొక్క తల వెంట్రుకులు అతనికి బరువుగా ఉంటాయంట అది ప్రతి సంవత్సరము తల వెంట్రుకులు కత్తిరించుకునేవాడు వాటిని రాజు తూనికలు వేసి ఎత్తుకొలిస్తే ఎంత ఉంటాయంటే రెండు వందల తొలములు ఉండేవంట అలానే అప్షాలోముకి వివాహమైన తర్వాత అప్షాలోముకి ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉన్నారనమాట కూతురు పేరు తామారు ఆమె చాలా అందమైనదన్నమాట అప్షాలోము పూర్తిగా రెండు సంవత్సరాలు దావీదుని చూడకుండా ఎరుషలేంలోనే ఉండిపోతాడనమాట తర్వాత కొన్ని రోజులకి రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్షాలోము దావీదుని చూడాలి అని చెప్పేసి అనుకొని యోబాబు ఉంటాడు కదా యోబాబుతో చెప్పించాలి దావీదు దావీ దగ్గరికి నేను వెళ్ళేలాగా చెప్పించాలి అని చెప్పేసి యోబాబుని పిలిపిస్తాడనమాట నువ్వు వెళ్ళి తనకి చెప్పమని అని చెప్పేసి అని యోబాబుని పిలిపిస్తే ఫస్ట్ సారి పిలిపిస్తే రాడు రెండోసారి పిలిపిస్తే కూడా యువబాబు రాడు అనమాట అది ఎందు నిమిత్తం రాడు మనకైతే తెలియదు కానీ అప్షాలోము పిలిచినప్పుడు రెండుసార్లు పిలిచినా కూడా యోవాబు రాడనమాట అప్పుడు అప్షాలోమికి కోపం వస్తుంది అనమాట కోపం వచ్చి యోవాబు అప్షాలోము పొలం పక్కనే యోవాబు పొలం ఉంటుంది అప్పుడు యోవాబు పొలంలో ఎవలు చేలు ఉంటాయి అన్నమాట ఆ యవల చేలు అన్నిటినీ తగలబెట్టిచ్చేసేయండి అని అని చెప్పేసి అని తన పనివారితో చెప్తాడు అలా చెప్తే ఆ పనివారు ఏం చేస్తారంటే యోవాబు చేలు మొత్తాన్ని తగలబెట్టిచ్చేస్తారు అప్పుడు యోవాబు ఆ విషయం తెలుసుకొని అప్షాలోం దగ్గరికి వచ్చి నీ పనివారందరూ నా చేలు ఇలా తగలబెట్టేసారు అని చెప్పేసి ఎందుకు తగలబెట్టారు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు ఏమంటాడు అప్షాలోము నేను రాజదర్శనం చేసుకోవాలి అని నిన్ను రమ్మంటే నువ్వు రాలేదు కనుక ఇలా జరిగింది అని చెప్పేసి చెప్తాడు ఇంకా అప్పుడు యోవాబు దావీదు దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడనమాట ఇట్లా అంశాలోము వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది నేను అక్కడే ఉన్నా సరిపోయేది ఇక్కడికి వచ్చాను కానీ ఆయన దాని తండ్రిని చూడలేక ఉన్నాను రెండు సంవత్సరాల నుంచి నేను చూడాలనుకుంటున్నాను నా తండ్రిని అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి దావీదు రమ్మని చెప్పి పిలుస్తాడు దావీదు అంశాలో మొచ్చినాక అతన్ని చేర్చుకొని ముద్దు పెట్టుకుంటాడనమాట ఇది ప్రస్తుతం అబ్షాలోమ్ స్టోరీ తర్వాత మిగతాది ఇంకోసారి చూద్దాం